హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము స్క్రీన్ ప్రింటింగ్ నేర్చుకుందాం. మీరు కనుక మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు మా వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. ఇంతవరకు మనం గోల్డ్ సిల్వర్ నేర్చుకున్నాము, ఇప్పుడు కాపర్ వేయడం చూద్దాం. ఇది స్క్రీన్. ఓకే, కోలాటం, కోలాటం ఆడుతున్న బొమ్మలు. ఇది స్క్రేజర్. మనము యాంటిక్ కలర్ వేస్తున్నాం. ఓకే, యాంటిక్ కలర్ వేసుకుందాం. శారీకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే డిజైన్ పైకి ఉంది కాబట్టి కింద నుండి పెట్టుకోవచ్చు. ఇది బార్డర్ కాబట్టి కరెక్ట్గా ఉండేటట్టు తీసుకోవాలి. దీంట్లో ఏమీ కలపన అవసరం లేదు. స్క్రీజింగ్ చేయాలి. ఓకే, ఇలా పట్టుకోవాలి. గట్టిగా అనాలి. మనం ఇలా పెట్టుకుని మధ్యలో కూడా వేరే వేసుకోవచ్చు, ఒక కొండ బొమ్మ కానీ ఏదైనా వేసుకోవచ్చు, లేదు మనం ఇలా పెట్టేసుకోవచ్చు, మన ఇష్టం. అది దగ్గరగా వస్తుంది, అలా చూసుకుని ఆ చెట్టుకు దగ్గరగా ఈ మనిషి వచ్చేటట్టు చూసుకుని మనం పెట్టుకోవాలి. మీకు ఈ మెటీరియల్ కావాలి అనుకుంటే మా దగ్గర దొరుకుతాయి, మేము ఎంత లాంగ్ అయినా పంపిస్తాము. వీడియో చివర మా ఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ చేయాలని అనుకుంటే చేయొచ్చు. ఓకే, మనం కొద్దిగా జస్ట్ ఆరిన తర్వాత పెట్టుకోవాలి, ఎందుకంటే దీని మీద వచ్చేసింది కాబట్టి. మనం గ్యాప్ తీసుకుని ఒకదాని తర్వాత ఒకటి ఎన్నంగుళాలు వస్తుంది అనేది గ్యాప్ తీసుకుని, ఇది ఎన్నంగుళాలు ఉందో చూసుకుని అన్నంగుళాలు వదులుకోవాలి. ఓకే, ఇది ఇక్కడికి వచ్చింది. చివర ఒక మనిషి బొమ్మ ఉంది, మనం ఇక్కడికి ఇచ్చుకున్నాం. అంటే ఒక జాండ పెట్టుకుని పెట్టుకుంటే మళ్ళీ దాన్ని ఇక్కడికి తీసుకొచ్చు. ఓకే, అలా మనం వెంటనే దాని మీద పెట్టేసిన మూలని ఈ లోపల ఆరుతూ ఉంటుంది అన్నమాట, దాని మధ్యలో వేసుకుంటాం. ఓకే, చాలా అందంగా ఉంది. ఇందులో మనం స్టోన్స్ చిప్స్ అంటించుకుంటే బాగుంటుంది. ఇలా బెడ్షీట్ల మీద వేసుకోవచ్చు, కట్టెల మీద వేసుకోవచ్చు, పరికినీలకు వేయచ్చు, డ్రెస్సులకు వేయచ్చు, ఇలా అక్కడక్కడ కూడా వేసుకోవచ్చు.
బార్డర్ వేసుకోవచ్చు. బార్డర్ వేసుకోవాలంటే గ్యాప్ కొలుచుకుని పక్క పక్కన పెట్టుకుంటూ వెళ్ళాలి, లేదంటే ఇక్కడ మనం పెట్టేస్తున్నాం చూడండి అలా ఉంటుంది. ఓకే, కాపరు సిల్వరు గోల్డ్లో ఏమీ కలపన అవసరం లేదు, డైరెక్ట్ మనం పెయింట్ తీసుకుని వేసేసుకోవచ్చు. ఓకే, మనం కరెక్ట్గా వచ్చింది బార్డర్, కాకపోతే ఆరిన తర్వాత పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం దీనికి గ్లిట్టర్ వర్క్ చేసుకుందాం. ఈ హోల్స్ ఉన్నాయి కదా చిన్ని చిన్ని హోల్స్, దాంట్లో గ్లిట్టర్ పెట్టుకుందాం. ఈ ప్లేస్లో స్టోన్స్ కూడా పెట్టుకోవచ్చు. వేరే అదర్ కలర్ కూడా వేసుకోవచ్చు, ఇలా గ్రీన్ కాకుండా రాణి కలర్, బ్లూ, అలా మీరు కలర్స్ కలర్స్ అన్నీ ఏదైనా వేసుకోవచ్చు. చిన్ని చిన్ని పోస్ ఉంటే కుట్టుకోవచ్చు, దీంట్లో మగ్గం వర్క్ చేసుకోవచ్చు. ఈ కలరు ఆరేక బాగా అవుతుంది, పెట్టేటప్పుడు ఉండదు, ఆరిన తర్వాత షైనింగ్ వచ్చి బాగా ఆరుతుంది. కలర్స్ కూడా మార్చుకోవచ్చు, ఇక్కడ గ్రీన్ ఇచ్చాము, ఇక్కడ రెడ్ ఇవ్వచ్చు. ఆరాక బాగా కనబడుతుంది, ఆరిన తర్వాత షైనింగ్ వచ్చి అందంగా అంటుంది. ఓకేనా, మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మోడల్స్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.